మనం క్యాటరాక్ సర్జరీ చేసేటప్పుడు కంటిలో ఒక లెన్స్ ఇంప్లాంట్ చేస్తాము. ఆ పెట్టే లెన్స్లో సుమారుగా 3 రకాల లెన్సెస్ ఉంటాయి. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ EDOF లెన్సెస్ అండ్ యాజ్ అ పేషెంట్ మీకు ఆ లిమిటేషన్స్ ఎందుకు తెలియాలి అంటే యూ విల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ అకార్డింగ్లీ అండ్ సర్జరీ తర్వాత యూ విల్ బీ మోర్ హ్యాపీయర్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ EDOF లెన్సెస్ ఇన్ ద మార్కెట్. ప్రతి కంపెనీ, ప్రతి IOL మార్కెట్, ప్రతి IOL మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర ఒక EDOF లెన్స్ ఉంది. అండ్ ఆల్ దీస్ EDOF లెన్సెస్ హ్యావ్ డిఫరెంట్ కెపాసిటీ ఆఫ్ డిఫరెంట్ కేపబిలిటీ. కాంట్రాస్ట్ సెన్సిటివిటీలో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇది ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా EDOF లెన్సెస్ గురించి చాలామంది చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ఆల్ EDOF లెన్సెస్. వాట్ EDOF లెన్స్ కంపెనీస్ క్లెయిమ్ ఈజ్ మీకు రెటీనాలో ప్రాబ్లం ఉన్నా మనం EDOF లెన్స్ ఇంప్లాంటేషన్ చేయొచ్చు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు అని. దిస్ ఈజ్ నాట్ ట్రూ. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్ లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్ ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, దట్ ఈస్ EDOF లెన్సెస్, ఎన్హాన్స్డ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ IOLs. నా పాత వీడియోస్ మీరు ఒకవేళ చూసుంటే యూ విల్ అండర్స్టాండ్ దట్ మనం క్యాటరాక్ సర్జరీ చేసేటప్పుడు కంటిలో ఒక లెన్స్ ఇంప్లాంట్ చేస్తాము. ఆ పెట్టే లెన్స్లో సుమారుగా 3 రకాల లెన్సెస్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ మోనోఫోకల్ లెన్స్. మీకు డిస్టెన్స్ విజన్ క్లియర్గా ఉంటుంది, ఇంటర్మీడియట్ అండ్ నియర్ విజన్కి మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. ద సెకండ్ ఈజ్ మల్టీఫోకల్ ఆర్ ట్రైఫోకల్ లెన్సెస్. అందులో మీకు డిస్టెన్స్ విజన్, ఇంటర్మీడియట్ విజన్ అండ్ నియర్ విజన్కి మీకు గ్లాసెస్ లేకుండా యూ విల్ బీ ఏబుల్ టు సీ థింగ్స్ క్లియర్లీ వితౌట్ గ్లాసెస్. దెన్ కేమ్ EDOF లెన్సెస్. EDOF లెన్సెస్ అంటే ఎన్హాన్స్డ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ IOLs. ఎన్హాన్స్డ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ IOLs ఆర్ EDOF లెన్సెస్లో ద ప్రైమరీ పర్పస్ ఈజ్ టు గివ్ యూ డిస్టెన్స్ విజన్ అండ్ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ విజన్ అంటిల్ ఇంటర్మీడియట్ విజన్. అంటే మీకు డిస్టెన్స్ క్లియర్గా ఉంటుంది, డిస్టెన్స్ నుంచి ఇంటర్మీడియట్ విజన్ వరకు అంటే 67 సెంటీమీటర్స్ వరకు ఒక కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ విజన్ ఉంటుంది. సో దానికోసం EDOF లెన్సెస్ అనేవి తయారయ్యాయి. Now, in this video, we will discuss what are the limitations of EDOF lenses and as a patient, meeka limitations enduku teliyali ante you will have expectations accordingly and surgery tarvata you will be more happier. Manamu paatha videos lo EDOF lenses valla unna advantages discuss cheddam, adi nenu brief ga ippudu cheptanu. See, basically EDOF lenses raavadaniki reason enti, manaku multifocal or trifocal lenses unnai. మల్టీఫోకల్ లెన్సెస్లో మనకు డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్ విజన్ ఉంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీఫోకల్ ఆర్ ట్రైఫోకల్ లెన్సెస్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ గ్లేర్ అండ్ హ్యాలోస్. నైట్, ఎస్పెషల్లీ నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు మనకు పేషెంట్స్ ఎవరైతే ట్రైఫోకల్ మల్టీఫోకల్ లెన్స్ వేయించుకున్నారో వాళ్లకు ఒక లైట్ చుట్టూ ఒక హ్యాలోస్ లాగా కనిపించడం, లేకపోతే స్టార్ బస్ట్ గ్లేర్ ఫినామినా ఎక్కువ ఉండడం వల్ల వాళ్లకు డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండేది. సెకండ్ థింగ్ ఏంటంటే కాంట్రాస్ట్ సెన్సిటివిటీ తక్కువ ఉండడం. అంటే ఇల్యుమినేషన్ బాగున్నప్పుడు, లైట్ బాగున్నప్పుడు విజన్ బాగుంటుంది. ఎక్కడైతే లైట్ కొంచెం తగ్గుతుందో మన విజన్ క్లారిటీ, విజువల్ క్లారిటీ చాలా వరకు తగ్గిపోతుంది. సో దీస్ వేర్ టూ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దట్ వర్ దేర్ విత్ ట్రైఫోకల్ ఆర్ మల్టీఫోకల్ లెన్సెస్. దాన్ని అడ్రస్ చేయడానికి EDOF లెన్సెస్ వేర్ వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ దట్ హ్యావ్ కమ్ అప్. నౌ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ EDOF లెన్సెస్ ఇన్ ద మార్కెట్. ప్రతి కంపెనీ, ప్రతి IOL మార్కెట్, ప్రతి IOL మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర ఒక EDOF లెన్స్ ఉంది. అండ్ ఆల్ దీస్ EDOF లెన్సెస్ హ్యావ్ డిఫరెంట్ కెపాసిటీ ఆఫ్ డిఫరెంట్ కేపబిలిటీ. సమ్ పీపుల్ క్లెయిమ్ దట్ వాళ్లకు డిస్టెన్స్ నుంచి నియర్ వరకు, ఆల్మోస్ట్ నియర్, ఆల్మోస్ట్ ట్రైఫోకల్ విజన్ లాగా నియర్ విజన్ కూడా వస్తుంది మా EDOF లెన్సెస్తో అని. సమ్ పీపుల్ సే ఇన్ సమ్ లెన్సెస్ ఇట్ కమ్స్ టిల్ ఓన్లీ ఇంటర్మీడియట్ విజన్ వరకు వస్తుంది అని. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే పేషెంట్ ఎప్పుడైతే సర్చ్ చేస్తారో దే గెట్ అన్ ఇంప్రెషన్. సర్చ్ చేసిన వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత కౌన్సిలింగ్లో కానీ డ్యూ టు సమ్ కమ్యూనికేషన్ ఎర్రర్ పేషెంట్స్ ఆర్ అండర్ ద ఇంప్రెషన్ దాట్ EDOF లెన్సెస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ EDOF లెన్సెస్లో మనకు ఏ ప్రాబ్లం లేకుండా డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్ విజన్ వస్తుంది అన్న ఇంప్రెషన్లో ఉంటారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టు మీ అండ్ డిస్కస్డ్. ఆ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను. బట్ that is far from truth. Let us discuss what are the problems or limitations of EDOF lenses. First thing, you will not be independent of glasses. Ante if you are expecting meeku near vision kuda 100% glasses lekunda clear ga untundi ante that is wrong. If you are getting EDOF lens implanted, you should be mentally prepared that meeku near vision ki books chadivetappudu, paper chadivetappudu, అలాంటప్పుడు మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది.
ఎస్, ఇఫ్ యు ఆర్ యూజింగ్ మొబైల్ అందులో మొబైల్ మీరు ఫాంట్ సైజ్ కొంచెం పెంచుకొని యూ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ కంఫర్టబుల్లీ. మొబైల్లో మెసేజ్ చదవడం కానీ మొబైల్ చూడడం కానీ మీరు మేనేజ్ చేయగలుగుతారు కొన్ని ఈడ్ ఆఫ్ లెన్సెస్తో. బట్ టు రీడ్ న్యూస్ పేపర్, టు రీడ్ బుక్స్, యూ విల్ హ్యావ్ టు యూస్ గ్లాసెస్. సో నెంబర్ వన్ పాయింట్, యూ విల్ నాట్ బీ ఇండిపెండెంట్ ఆఫ్ గ్లాసెస్ ఫార్ నియర్ విజన్. యూ విల్ రిక్వైర్ గ్లాసెస్ ఇఫ్ యూ గో అహెడ్ విత్ ఈడ్ ఆఫ్ లెన్సెస్. సెకండ్ థింగ్, కాంట్రాస్ట్ సెన్సిటివిటీలో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇది ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా ఈడ్ ఆఫ్ లెన్సెస్ గురించి చాలామంది చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ఆల్ ఈడ్ ఆఫ్ లెన్సెస్. కొన్ని ఈడ్ ఆఫ్ లెన్సెస్లో దే క్లెయిమ్ దాట్ యూ విల్ గెట్ నియర్ విజన్ ఆల్సో. దోస్ ఆర్ స్ట్రాంగర్ ఈడ్ ఆఫ్ లెన్సెస్. స్ట్రాంగర్ ఈడ్ ఆఫ్ లెన్సెస్లో కాంట్రాస్ట్ సెన్సిటివిటీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ దాట్ దెర్ ఈజ్ డ్రాప్ ఇన్ ద కాంట్రాస్ట్ సెన్సిటివిటీ. ట్రైఫోకల్, మల్టీఫోకల్ లెన్సెస్ అంతా కాంట్రాస్ట్ సెన్సిటివిటీలో డ్రాప్ అవ్వకపోయినా ఎంతో కొంత దేర్ విల్ బి సమ్ మైల్డ్ డ్రాప్ ఇన్ ద కాంట్రాస్ట్ సెన్సిటివిటీ ఈవెన్ ఇన్ ఈడ్ ఆఫ్ లెన్సెస్. హ్యాలోస్ అండ్ గ్లేర్ కూడా కొన్ని ఈడ్ ఆఫ్ లెన్సెస్లో ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు హ్యావ్ గ్లేర్ అండ్ హ్యాలో సిమ్టమ్స్, దో నాట్ యాజ్ మచ్ యాజ్ ట్రైఫోకల్ అండ్ మల్టీఫోకల్, బట్ టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని ఈడ్ ఆఫ్ లెన్సెస్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ప్రతి ఈడ్ ఆఫ్ లెన్స్లో ఈ ప్రాబ్లం ఉండదు. దెర్ ఆర్ సమ్ ఈడ్ ఆఫ్ లెన్సెస్ వేర్ దెర్ ఆర్ సమ్ రింగ్స్ ఇన్ ద సెంట్రల్ పార్ట్. సో ఆ లెన్సెస్లో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ పాయింట్, వాట్ ఈడ్ ఆఫ్ లెన్స్ కంపెనీస్ క్లెయిమ్ ఈజ్ మీకు రెటీనాలో ప్రాబ్లం ఉన్నా మనం ఈడ్ ఆఫ్ లెన్స్ ఇంప్లాంటేషన్ చేయొచ్చు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు అని. దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద రెటీనా, ఇట్ ఈస్ బెటర్ టు గో హెడ్ విత్ అ మోనోఫోకల్ లెన్స్ దాన్ విత్ అన్ ఈడ్ ఆఫ్ లెన్స్. బికాస్ ఈడ్ ఆఫ్ లెన్స్లో ఎంతో కొంత లైట్ స్ప్లిట్టింగ్ అవ్వకపోయినా ఒక అబెరేషన్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది, దానివల్ల మీకు డెప్త్ ఆఫ్ ఫోకస్ వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద రెటీనా, ఇట్ ఈస్ బెటర్ టు గో హెడ్ విత్ అ మోనోఫోకల్ లెన్స్ టు హ్యావ్ ద బెస్ట్ పాసిబుల్ విజన్ విత్ ద గ్లాసెస్ అండ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూస్. సో దిస్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ రెటీనల్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ బెటర్ టు గో హెడ్ విత్ మోనోఫోకల్ లెన్స్ దాన్ ఈడ్ ఆఫ్ లెన్స్. ఐఎమ్ రిపీటింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ద రీప్రొడ్యూసిబిలిటీ ఆర్ ప్రిడిక్టబిలిటీ ఈజ్ వెరీ లెస్. అంటే ఒక ఈడ్ ఆఫ్ లెన్స్ ఒక పేషెంట్లో మనం వేసినప్పుడు ఆ పేషెంట్లో ప్రాబబ్లీ ద నియర్ విజన్ హీ మైట్ గెట్ ఆల్మోస్ట్ నియర్ నార్మల్ నియర్ విజన్. ద సేమ్ లెన్స్ ఇఫ్ వీ ఇంప్లాంట్ ఇన్ ది అదర్ పేషెంట్ అండ్ లెన్స్ పవర్ క్యాల్కులేషన్ పర్ఫెక్ట్ ఉన్నా కూడా ఆ పేషెంట్లో మనకు నియర్ విజన్ అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. ద రీజన్స్ ఆర్ మల్టిపుల్. ఆ పేషెంట్కి ఉన్న హయ్యర్ ఆర్డర్ అబెరేషన్ ప్రొఫైల్ కానీ, కంట్లో కార్నియల్ అబెరేషన్ ప్రొఫైల్, ప్యూపిల్ సైజ్, దీస్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ది అవుట్కమ్ ఆఫ్ ఈడ్ ఆఫ్ లెన్స్. అండ్ మెనీ టైమ్స్ వీ కెనాట్ కంట్రోల్, యాజ్ అ సర్జన్, యాజ్ అ పేషెంట్ యూ కెనాట్ కంట్రోల్ దీస్ ఫ్యాక్టర్స్. సో ఈ రీప్రొడ్యూసిబిలిటీ ఆర్ ప్రెడిక్టబిలిటీ ఆఫ్ రిజల్ట్స్ ఇన్ ఈడ్ ఆఫ్ లెన్సెస్ ఈజ్ నాట్ వెరీ గ్రేట్. దెర్ ఈజ్ సమ్ రీసెర్చ్ వర్క్ టు బి డన్. ఇంకా ఫర్దర్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ప్రాబబ్లీ వీ మైట్ హ్యావ్ బెటర్ లెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫైనల్లీ ఏంటంటే, ఈడ్ ఆఫ్ లెన్స్ ఎవరికి రికమెండ్ చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఈడ్ ఆఫ్ లెన్సెస్ ఆర్ వెరీ గుడ్ లెన్సెస్, బట్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ అకార్డింగ్లీ. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ దాట్ ఓకే ఫైన్ ఐఎమ్ ఓకే రీడింగ్, నాకు రీడింగ్ గ్లాసెస్ వాడడంలో ప్రాబ్లం లేదు, కానీ నేను డ్రైవ్ చేసేటప్పుడు, నేను కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు నాకు ఒక కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ విజన్ కావాలి అండ్ డిపెండెన్సీ ఆన్ గ్లాసెస్ నాకు ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది నాకు అని ఒక ఆ మైండ్ సెట్తో ఇఫ్ యూ గో హెడ్, దెన్ యూ విల్ హ్యావ్ అ వెరీ హ్యాపీ అవుట్కమ్ ఆఫ్టర్ ద క్యాటరాక్ట్ సర్జరీ. అండ్ ఆల్సో డిస్కస్ దీస్ పాయింట్స్, ఏ పాయింట్స్ అయితే, ఏ డ్రాబ్యాక్స్ అయితే నేను మీకు చెప్పానో మీ సర్జన్తో, మీ క్యాటరాక్ట్ సర్జన్తో, మీ డాక్టర్తో ఈ పాయింట్స్ డిస్కస్ చేయండి. ఇఫ్ యూ డ్రైవ్ ఇన్ ద నైట్, దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, డే టు డే లైఫ్, ప్లీజ్ డిస్కస్ ఇట్ విత్ ద డాక్టర్ సో దట్ అకార్డింగ్లీ ఏ ఈడ్ ఆఫ్ లెన్స్లో అయితే ఆ ప్రాబ్లం లేదో ఆ ఈడ్ ఆఫ్ లెన్స్ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. బికాస్ నాట్ ఆల్ ఈడ్ ఆఫ్ లెన్సెస్ బిహేవ్ ఇన్ ద సేమ్ మేనర్. దాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, డిస్కస్ ఇట్ విత్ డాక్టర్ అండ్ దెన్ టేక్ అ డెసిషన్. I hope you like this video. Please share it with your friends and family members who might find it useful. Thank you.